మనం ఇవి వినడం చేతనే పరమశివుడు ప్రసన్నుడవుతాడు. పెరియ పురాణం అని మనకి నాయనార్ల చరిత్ర చెప్తుంది. అందులో శాక్య నాయనార్ అని ఒక నాయనారు, ఆయనకి గొప్ప శివభక్తి తత్పరుడు. కానీ ఆయన ఉన్నటువంటి రోజులు ఎటువంటివంటే శివుడి గురించి మాట్లాడడం కానీ, శివ అన్న నామం చెప్పడం కానీ, శివార్చన చెయ్యడం కానీ కుదరనటువంటి భయంకరమైన పరిస్థితులలో ఆనాటి రోజులున్నాయి. లోపల పరమభక్తి శివారాధన చెయ్యాలని కాంచీపురంలో ఉండేవాడు మహానుభావుడు, శివలింగాన్ని ఒక దాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టారు. ఆ రోజుల్లో ఈయన కోరిక ఏమిటంటే, మనసులో ఒక్కసారి ఆ శివలింగం దగ్గరికి వెళ్ళి ఇన్ని పువ్వులు పట్టుకొని కాస్త రెండు నామాలు చెప్ప శివలింగం మీద పూలెయ్యాలని. ఆ రోజుల్లో పరిస్థితి ఏమిటంటే, శివలింగం మీద పూలు ఎవడైనా వేశాడో, శివుడికి నమస్కరించాడో, ప్రళయమే. కాబట్టి ఇప్పుడు ఎలా శివ పూజ చేయడం? ఆయన ఏమించుకున్నాడంటే, మార్గం శివార్చన చేయని వాడిలా పైకి కనపడాలి, లోపల శివార్చన చేస్తున్న కోరికకి తీరాలి. అందుకని ఆయన అటుగా విడుతూ రోజు అన్నం తినే ముందు కళ్ళంబట నీళ్లు పెట్టుకుని, శివ నీ పూజ చెయ్యకుండా ఎలా తిననయ్యా అన్నమని ఆ రోడ్డు మీద ఉన్న శివలింగం దగ్గరికి వెళ్ళి, శివుడివే నువ్వు, శివుడివే అనో రాయి తీయడం. ఇంత పెద్ద చామంతి పువ్వు నా చేత్తో పట్టుకున్నాను అనుకుని, శివట నిలబడే శివుడు. లోపల చామంతి పువ్వు వేశాను, శివుడివా అని మళ్ళీ ఇలా తీయడం, శివ అని మళ్ళీ ఇలా ఓ రాయడం, ఇంత బొడ్డు మల్లె వేశాను. పరమశివుడి పాదాల మీద ఏం పడ్డాయో తెలుసా అండి? చామంతి పూలు మల్లెపూలు పడ్డాయి. చూసేవాళ్ళందరూ ఏమనుకున్నారో తెలుసా అండి? వీడు అసలు నిజంగా మన మాట వింటున్నవాడు, చూసావా శివలింగం మీద రాళ్ళు వేస్తున్నాడు వీడు, వీడిని మనం చాలా గౌరవంగా చూడాలనుకున్నాం. లోకానికి అర్థమవుతుందా, శివుడికి అర్థమవుతుందా? శివుడికి అర్థమవుతుంది. ఇది శాక్యనాయనారి జీవితం, ఇంతే ఆయన పూజ. ఇది ఆర్తిలోంచి వచ్చిన పూజ. ఒకరోజు ఆయన అన్నం తినడానికి కూర్చున్నాడు, భార్య వడ్డించింది, వడ్డిస్తే అన్నం తినబోయేవాడు, శర్వహ నామ జ్ఞాపకానికి వచ్చింది, ఈ అన్నం నాకు పెట్టినవాడు శంకరుడు, లోపలికెడితే జీర్ణం చేస్తున్నవాడు శంకరుడు, అగ్నిని ఆదేశించి అన్నాన్ని ఉడికేటట్టుగా నా ఇంట పాచకుండి చేసినవాడు శంకరుడు, నీటిగా ఈ అన్నం ఉడికేటట్టు కలిసినవాడు శంకరుడు, నేను పశువు తిన్నట్టు ఈ అన్నం తినడానికి వచ్చాను, ఇవాళ శివలింగం మీద నాలుగు పువ్వులు వేయడం మర్చిపోయానని అన్నపు పళ్ళెం దగ్గర లేచి భార్యకి చెప్పకుండా పరుగు పరుగున శివలింగం దగ్గరికి వెళ్ళాడు. పూజ చేయకూడదు, పరిస్థితులు ఎలా ఉన్నాయి, నిలబడి నాలుగు రాళ్ళు తీసి శివుడివా అని మళ్ళీ వేశాడు. వేస్తూ ఇంతకన్నా చెయ్యలేకపోతున్నానయ్యా అని కన్నుల నీరు కార్చాడు. వెంటనే ఈశ్వరుడు ఆయనకి నటరాజమూర్తిగా సాక్షాత్కరించి తనలోకి కలిపేసుకున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, శాక్య నాయనార్ జీవితంతో మీకేమర్థమవుతోంది? మహేశ్వరుడన్న శబ్దం చేత మీ సంకల్పములను, మీ హృదయ శుద్ధిని, మీ చిత్తశుద్ధిని చూడగలిగినవాడు.